మామ రోహిత్ శర్మ జాతీయ జెండాని అగౌరవపరిచిండట. దీనిపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ చర్చ జరుగుతుంది. అవును మామ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా ఎక్స్ లా తన ప్రొఫైల్ పిక్ చేంజ్ చేసిండు. ఆ పిక్ ఏంటంటే, మనందరికీ T20 వరల్డ్ కప్ అందించినాక బార్బడోస్ నేలపై జాతీయ జెండాని ఎగరవేసిన పిక్. ఇప్పుడు ఆ పిక్చరే కాంట్రవర్సీగా మారింది. రోహిత్ ఇండియన్ ఫ్లాగ్ ని అగౌరవపరిచాడని కొంతమంది నెటిజన్స్ అంటున్నారు. చెప్పాలంటే మన రాజ్యాంగం ప్రకారం వాళ్ళు చెప్పింది కూడా ఒక రకంగా రైటే. రాజ్యాంగంలోని 10th క్లాస్ సెక్షన్ 2 లో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971 ప్రకారం మన జాతీయ జెండాని ఉద్దేశపూర్వకంగా నేలను తాకేలా చేయడం అనుమతించబడదు. దీన్ని బేస్ చేసుకునే కొంతమంది నెటిజన్స్ రోహిత్ శర్మని నిందిస్తున్నారు. అదిగా సార్, మీ అందరికీ ఇదే పనా? మన దేశానికి ప్రపంచ కప్ అందించి ప్రతి భారతీయుని గర్వించేలా చేశారు రోహిత్ అండ్ కో. అలాంటి రోహిత్ శర్మ ఇండియన్ ఫ్లాగ్ ని అగౌరవపరిచాడా, ఉద్దేశపూర్వకంగా చేశాడా? ఏం మాట్లాడుతున్నారు సార్? ప్రపంచ కప్ గెలిచినందుకు సంతోషంగా గర్వంగా బార్బడోస్ గ్రౌండ్ లో జాతీయ జెండాని నిలబెట్టాలి అనుకున్నాడు. అది తన ఉద్దేశం. అంతకు మించి తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవు. ఎస్, మీరంటున్నట్లు మన త్రివర్ణ పతాకం నేలను తాకడం తప్పే, బట్ అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. మన జాతీయ జెండాను అక్కడ పాతి ప్రతి భారతీయుని గర్వించేలా చెయ్యాలి అనుకున్నాడు, అంతే. సో ప్లీజ్ రోహిత్ శర్మని అనవసరంగా నిందించకండి. కైండ్లీ రిక్వెస్ట్.